హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్కి ముందు కొద్దిగా టీఎస్పిఎస్సికి సంబంధించి చైర్మన్ అండ్ సభ్యుల నియామకం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. సో వీళ్ళ ఫస్ట్ టాస్క్ గ్రూప్ 1 పైనే తొలి నిర్ణయం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం 1 ఫిబ్రవరి నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో తెలిపారు. కరెక్ట్గా 1 ఫిబ్రవరి కాకపోయినా సో 1st వీక్ ఆర్ 2nd వీక్ అప్పటికల్లా మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 3rd వీక్ నాటికల్లా ఎన్నికల కోడ్ వస్తుందండి. సో ఈ ఎన్నికల కోడ్ వచ్చే లోపే గ్రూప్ 1కి సంబంధించి కానీ, గ్రూప్ 2కి సంబంధించి కానీ, గ్రూప్ 3కి సంబంధించి కానీ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు వెలువరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే ఇక్కడ తెలియజేస్తున్నారు. సో గ్రూప్ 1 పైన 1st తొలిగా వీళ్ళు స్పందిస్తారు. ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టులో ఉంది, దాన్ని విత్డ్రా చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీని మీద స్పష్టత మనకు 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. ఎప్పుడు ప్రిలిమ్స్ ఉంటుంది, ఎప్పుడు మెయిన్స్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఏ విధంగా మన అప్రోచ్ ఉండాలి. ప్రస్తుతం 503 ఖాళీలు ఉన్నాయి. సో దీనికి అదనంగా మరికొన్ని ఖాళీలని ఇస్తూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని కూడా మనం స్పష్టత తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పటికే గ్రూప్ 2 2 సార్లు వాయిదా పడింది వివిధ కారణాల చేత. సో దీనికి కూడా రీనోటిఫికేషన్ ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఈ న్యూస్ పేపర్ ఎడిటింగ్ నుంచి మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్న పోస్టులకి గ్రూప్ 2కి మరికొన్ని పోస్టులు కలిపి సో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీటన్నిటి మీద స్పష్టత 2-3 రోజుల్లో వస్తున్నది. సో 3rd వీక్ ఎన్నికల కోడ్ వచ్చే లోపే ఇవన్నీ కూడా మనకు క్లియర్ అవుతాయి. సో అభ్యర్థులు, సీరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ని కొనసాగించుకోండి. ఈ నోటిఫికేషన్లో ఎలాగైనా కానీ జాబు సాధించాలి. గ్రూప్ 1లో ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇక తెలంగాణలో దాదాపు 10-20 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఎప్పుడు చూడరు కూడా. అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. ఇక ఏపీపీఎస్సి సంబంధించి గ్రూప్ 2 25th ఫిబ్రవరి. సో దానికి అనుగుణంగా మనము 6 డేస్ యాక్షన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఇది చాప్టర్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ ఇక్కడ ఇచ్చాను. సో దాన్ని ఫాలో అవుతూ ఉండండి. సో 1 లైన్లో కరెంట్ అఫైర్స్ మే నుంచి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు జస్ట్ 1 లైన్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని ఇచ్చా. ఇది ఒక రివిజన్ లాగా ఉంటుంది మీకు. దీన్ని కూడా ఒకసారి రివైజ్ చేయండి. కొద్దిగా ఈ సమయంలో రివిజన్స్ని ఎక్కువ పెంచుకోండి, ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవుతారు. ఇక గ్రూప్ 1 ఏపీపీఎస్సికి సంబంధించి గతంలో సివిల్ సర్వీస్లో జాయిన్ అయిపోయి ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చి చేరతాయని తెలియజేస్తున్నారు. ఆల్రెడీ 81 వేకెన్సీస్ని ఇచ్చారు. దీనికి అదనంగా మరికొన్ని కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో ఇది ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ఇక కరెంట్ అఫైర్స్ని పరిశీలన చేస్తే 26 జనవరి 2024 75th రిపబ్లిక్ డే జరుపుకున్నాం. థీమ్ ఈసారి 2 థీమ్స్ ఇచ్చారు వీళ్ళు, వికసిత్ భారత్ అండ్ 2వ థీము లోక్తంత్ర్ అంటే ప్రజాస్వామ్యం. లోక్తంత్ర్కి మంత్ర అంటే ప్రజాస్వామ్యానికి మంత్ర అని దీని అర్థం. సో ఈ 2 థీమ్స్ ఇక్కడ ఈసారి గెస్ట్గా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ రావటం జరిగింది. యాక్చువల్లీ అమెరికన్ ప్రెసిడెంట్ రావాలి, కొన్ని కారణాల చేత ఆయనది పోస్ట్ పోన్ అవటంతో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ మీకు కనిపిస్తున్నారు, ఈయన వచ్చారు. ఈసారి అతి ముఖ్యమైన అంశము ఉమెన్ ఎంపవర్మెంట్, నారీ శక్తి మీద ఈ రిప్రజెంటేషన్ అనేది బాగా జరిగింది. సో దేశ సాయుధ పాఠవాన్ని చాటిన గణతంత్ర పెరేడ్ తొలిసారి మహిళా త్రివిధ దళాల బృందం కవాత్ నిర్వహించింది. ఫస్ట్ టైం ఇట్లా నిర్వహించటం. దీనికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మనకు ముఖ్య అతిథిగా కూడా పాల్గొన్నారు. అండ్ సాంప్రదాయ గుర్రపు బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి మరియు ఫ్రెంచ్ ప్రెసిడెంట్. ఇది సాధారణంగా కారులో వస్తారు,
కానీ 1984 తర్వాత 84 వరకు కూడా గుర్రబగ్గీలోనే, అంటే గుర్రబండిలోనే వచ్చేవాళ్ళు. 84లో ఇందిరాగాంధీ హత్య జరగటంతో ఇది అంత సేఫ్ కాదనిపించి కారులో రావటం జరిగింది. ఆ మధ్యకాలంలో తర్వాత మళ్ళీ ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఈ పెరడ్ విరమించేదానిని, దానికి ఆయన గుర్రబగ్గీలోనే వచ్చారు. సో ఫస్ట్ టైం మళ్ళీ చాలా కాలం తర్వాత రాష్ట్రపతి గారు ఈ గుర్రబగ్గీలో రావటం జరిగింది. ఇది కూడా ఈసారి రెండోది ముఖ్యమైనదే. సో ఇక్కడ ముఖ్యమైన అంశాల్లో 2047 కల్లా భారత్ అగ్రగామి దేశం అవుతుందని, దానికి మనం కొన్ని చేయాల్సినవి ఉన్నాయనుకుంటూ ఇక మామూలు జనరల్ స్పీచ్ ఇక్కడ కొనసాగించటం జరిగింది. ఈసారి ప్రత్యేక ఆకర్షణ నారీశక్తి అగ్నివీర్ విన్యాసాలు. ఇవన్నీ ఎక్కడ చూసినా కానీ నారీశక్తి. ఇది స్టార్టింగ్ కవాతే మహిళా బృందంతో స్టార్ట్ అయింది మనకు. నెక్స్ట్ వన్, ఉమెన్స్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విల్ ఎన్హాన్స్ గవర్నెన్స్ అండ్ బూస్ట్ ఎకానమీ. ఎప్పుడైతే భారత్ రిపబ్లిక్ డే నాడు నారీశక్తిని ప్రదర్శిస్తూ వచ్చిందో, దాంతోపాటు నేను ఒక 2 డేస్ బిఫోర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అలయన్స్ కూడా మనం ఫామ్ చేయటం జరిగిందని చెప్పాను. అది కూడా నారీశక్తికి సంబంధించి. దాంతోపాటు G20లోనే ఉమెన్ సెంట్రిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకొని అన్ని దేశాలు డెవలప్ అవ్వాలని చెప్పాం. సో ఓవరాల్గా ఇక్కడ చూస్తే మహిళా సాధికారత మీద ఎక్కువగా ఫోకస్ జరుగుతున్నది. సో ఇది గ్రూప్ 1లో ఎస్ఐలో రావచ్చు, వ్యాసం రాయటంలో, అదేవిధంగా సోషాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ప్రశ్నలు ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటాయి. మహిళలు, వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి అభ్యర్థులు రెడీ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో Article 15, Article 16 ఏ విధంగా ఉపాధి అవకాశాలు లభ్యమవుతున్నాయి, అవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకోవాలి మనం ఎగ్జామ్కి. ఇక్కడ UNDP 2023 రిపోర్ట్ ప్రకారం ఉమెన్స్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విల్ ఎన్హాన్స్ గవర్నెన్స్ అండ్ బూస్ట్ ఎకానమీ. పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థలో మహిళలు పాల్గొనటం వలన ఇవి మరింత నాణ్యత పెరుగుతుందన్నట్టు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 ప్రకారము భారత్ ర్యాంకు 127 out of 146. ఇది ఇంపార్టెంట్ రిపోర్టు, ఇంపార్టెంట్ గ్లోబల్ జెండర్కి సంబంధించి. ఇందులో వివిధ ఎంపవర్మెంట్స్కి సంబంధించి సూచీలు ఉంటాయి. అందులో పొలిటికల్ ఎంపవర్మెంట్లో భారత్ 48 పొజిషన్లో ఉన్నది. దీన్ని మరికొంత పెంచుకోగలిగితే మనము మన ఆర్థిక వ్యవస్థ మరియు పరిపాలన సామర్థ్యం పెరుగుతాయి అన్నది దీని సారాంశము. గ్రూప్ 1 రాసేటప్పుడు కూడా ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం 2019 లోక్సభ ఎన్నికల్లో 719 మంది పోటీ పడితే 9% మాత్రం మొత్తం టోటల్ సీట్స్లో మొత్తం పోటీ చేసిన వాళ్ళలో ఇంతమంది పోటీ పడ్డారు. గెలిచిన వాళ్ళు 78 మంది. గతంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్కి 2 సార్లు జరిగింది. ఇది ఫస్ట్ది 2022 అక్టోబర్లో జరగటం జరిగింది, తర్వాత జూన్లోనే ఎప్పుడో ఇంకోటి జరిగింది. ఈ మొదటి ఎగ్జామ్లో వివిధ రాష్ట్రాలు సో ఆ రాష్ట్రాలలో మహిళలు ఎమ్మెల్యేలుగా, సో ఏ రాష్ట్రంలో ఎంతమంది అని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగటం జరిగింది. ఈ విధమైన ప్రశ్న. రెండవది, ఇక్కడ లోక్సభ స్థానాలు మహిళ మీద ప్రశ్న రావటం జరిగింది. ఎప్పుడైతే ఈ నారీశక్తి ఇట్లాంటివి హైలైట్ అవుతూ ఉంటాయో, కేవలం కరెంట్ రిలేటెడ్ ఇక్కడే వరకు ఉండకుండా సబ్జెక్ట్ రిలేటెడ్గా కూడా ఎప్పుడైతే కనెక్ట్ చేయగలుగుతామో అక్కడ చాలా మంచి స్కోర్ చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతము Group 2కి సంబంధించి, ఏపీపీఎస్సీకి సంబంధించి ఇటువైపు మీరు వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పాలిటీ అనేది మెయిన్స్లో ఉన్నది కానీ ప్రిలిమ్స్లో లేదు. సో కానీ ఎవరైతే Group 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం కాస్త దృష్టి పెట్టండి. ఇది ప్రిలిమ్స్కి ఉపయోగము, నేను చెప్పిన ఈ స్టాటిస్టిక్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక మీకు చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్లో ఉమెన్ ఎంపవర్మెంటు హైలైట్ అవుతుంది. 3rd ప్రధానమంత్రి బులందర్ షాట్లో ఉత్తరప్రదేశ్ ఇది. అక్కడ
అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఎన్నికల టైం అందరూ ఇదే పనులు చేస్తూ ఉంటారు, అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ ఒక విశేషమైంది మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏంటది అంటే 173 కిలోమీటర్ 173 కిలోమీటర్ డబుల్ లైన్, ఇదొక లైను ఇదొక లైన్, రైల్వే లైన్స్ డబుల్ లైన్, ఎలక్ట్రిఫైడ్ సెక్షన్, ఒట్టి ఏదో పట్టాలు వేసి వదిలేలే ఎలక్ట్రిసిటీతోటి రన్ అయ్యే లైన్స్ని ఫ్రమ్ న్యూ కూర్జా టు న్యూ రేవరీ, న్యూ కూర్జా టు న్యూ రేవరీకి కనెక్ట్ చేస్తూ ఒక రైల్వే లైన్ని, డబుల్ లైన్ని వేయటం జరిగింది. ఈ లైన్ని దేశ ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు. ఫస్ట్ పాయింట్. అయితే దీని యొక్క గొప్పతనం ఏంటి అండి అంటే, ఇది ఈస్ట్ కారిడార్ని వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటారు. డెడికేటెడ్ అంటే పూర్తిగా దానికోసమే అంకితమైందని. ఫ్రైట్ అంటే వస్తువులని తీసుకునేది, గూడ్స్ బండి అంటాం చూసారా అది. సో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని వెస్ట్రన్ సైడ్ అండ్ ఈస్టర్న్ సైడ్ మనము రెండు నిర్మిస్తున్నాం. ఈ రెండింటిని కలుపుతూ ఉండే జంక్షనే ఇది. సెకండ్ పాయింట్, ఇక్కడ మరొక వింత కూడా ఉంది. 1 కిలోమీటర్ లాంగ్, ఈ ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద సొరంగాన్ని తవ్వారు. ఈ సొరంగాన్ని రైల్వే టన్నెల్ తవ్వి, సో అందులో కూడా డబల్ డెక్కర్ రైల్స్, మన మూవీస్లో వాటిలో చూస్తాం అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్తున్నట్టుగా అట్లా, అది డబల్ డెక్కర్ రైలు వెళ్ళే అంత టన్నెల్ తవ్వటం అన్నది ప్రపంచంలో ఇక్కడ మాత్రమే జరిగింది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ ఉన్నాయి, దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది వెస్ట్రన్ కారిడార్ అంటారు. మొత్తం 1499 కిలోమీటర్లు, ఈ బ్లూగా కలర్ కనిపించేదంతా కూడా. ఇదంతా కూడా ఈస్టర్న్ కారిడార్, లుధియానా దగ్గర ప్రారంభమయ్యి మీకు దాంక్ని వెస్ట్ బెంగాల్ దగ్గర ఎండ్ అవుతూ వస్తున్నది. ఇది ఇక్కడ మీరట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జేఎన్పిటి వరకు వెస్ట్రన్ కారిడార్, బ్లూ కలర్ అండ్ ఇది. ఈ రెండు కలిసేది ఇప్పుడు నేను చెప్పిన కుర్జియా, ఇక్కడ దీంతోపాటు రేవరి, ఈ రెండు కలిసే ఒక టన్నెల్. ఇది 173 కిలోమీటరు టన్నెల్ కాదు, ఇది మొత్తం రైల్వే లైన్ ఇక్కడ నేను చూపించింది. 173 కిలోమీటర్ డబల్ లైన్ ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ని ఇక్కడ నిర్మించి ఈ ప్రాంతంలో దీనిని జాతికి అంకితం ఇచ్చారు. ఈ 173 కిలోమీటర్లో 1 కిలోమీటరు టన్నెల్, రైల్వే టన్నెల్ అనేది ఉన్నది. సో ఈస్ట్ కారిడార్ వచ్చి మనకు 1839, వెస్ట్ వచ్చి 1499. ఇవి నేను చాలాసార్లు గతంలో క్లాస్లో కూడా చెప్పాను. ఈస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడికి కంప్లీట్ అవుతుంది, వెస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడికి కంప్లీట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకసారి చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇప్పుడు అర్థమైంది కదండి. సో మొత్తం 173 కిలోమీటర్స్ కనెక్టింగ్ కుర్జా టు రేవరి. ఎక్కడున్నాయి ఇది, ఇదిగో కుర్జా టు రేవరి, ఈస్ట్ వెస్ట్ని కలుపుతుంది. అదే రాశాను నేను, ఈస్ట్ని వెస్ట్ని కలుపుతూ. నెక్స్ట్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వారాలే, ఈయన సుప్రీంకోర్టు జడ్జ్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఈయన థాట్ దళిత్ జడ్జ్ యాజ్ ఏ సుప్రీంకోర్టుకి జడ్జిగా నియమించబడ్డారు. ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జెస్ నియామకం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 34, వీళ్ళ రిటైర్మెంట్ ఏజ్ 65 ఇయర్స్. పాలిటీ మన క్లాసులో మొత్తం సుప్రీంకోర్టు జడ్జిల నియామకము, స్టార్టింగ్లో ఎంతమంది జడ్జెస్ ఉన్నారు, ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది, అర్థం డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఒకసారి ఆ క్లాస్ చూడండి, గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో. సో ఈ నియామకంలో మనం ఇక్కడ సుప్రీంకోర్టు కేసెస్, జడ్జెస్కి సంబంధించి కేసెస్ కూడా డిస్కస్ చేశాం, అవి కూడా ఒకసారి చూడండి, అన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ 5th ప్రాజెక్ట్ వీర్ గాథా 3.0. సింపుల్గా ఇప్పుడు దేశం మొత్తంలో స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు, స్కూల్ పిల్లలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్ని స్కూళ్ళలో కూడా పోటీ నిర్వహిస్తారు. సో ఏం కాంపిటీషన్ అది, జాతీయ వీరులు గురించి ఎస్ఐ రైటింగ్ రాయమని కానీ, లేకపోతే
డ్రాయింగ్ గేమ్ అని కానీ ఇట్లాంటివి వివిధ కాంపిటీషన్స్ని స్కూల్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా జాతీయ వీరుల గురించి, అది సుభాష్ చంద్రబోస్ గారు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా సైనిక వీరులు అయి ఉండొచ్చు, ఎవరన్నా కానీ వీళ్ళ గురించి మంచిగా వ్యాసాలు కానీ బొమ్మలు కానీ లేకపోతే ఏదన్నా ప్రాజెక్ట్స్ వీళ్ళ మీద చేసినవి ఇట్లాంటి వాళ్ళందరినీ దేశవ్యాప్తంగా పోటీలు పెట్టి ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకోవటమే సూపర్ 100. సో ఈ గెలిచిన 100 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ప్లస్ సర్టిఫికేట్, ఒక మెడల్, ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది రక్షణ శాఖ నుంచి. దానితో పాటుగా ఈ 100 మందిని గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే పీరియడ్కి కూడా ఆహ్వానిస్తారు. సో ఈ ప్రాజెక్ట్ 2021లో చేపట్టాం, 2022లో వీరగాథ 2.0, 2023లో వీరగాథ 3.0, 2024 అన్నది ఇప్పుడు జరుగుతున్నది కదా, ఇది జరిగిందాన్ని 2025లో ఇస్తారు. సో అది ప్రాజెక్ట్ వీరగాథ అనే దానికి అర్థము. సో ఇక్కడ చూడండి, 2024 సెలబ్రేషన్స్కి మొత్తం దేశవ్యాప్తంగా 1.37 crore స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారండి అన్ని స్కూళ్ళల్లో కలిపి. సో అందులో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. సో 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కానీ, ట్రైబల్ రివోర్ట్స్, ఇవన్నీ ఏది తెలిస్తే స్టూడెంట్స్కి, పిల్లలకి అవన్నీ కూడా ఇక్కడ థీమ్స్ని రిప్రజెంట్ చేయొచ్చు, ఎస్ఆర్ రేటింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫైనల్గా వీళ్ళకి ఒక 10,000 ఆపర్చునిటీ టు విట్నెస్ రిపబ్లిక్ డే పెరేడ్, ఇది మెడల్ సర్టిఫికెట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారి నాటో బిగ్గెస్ట్ మిలిటరీ డ్రిల్ స్టేట్ ఫాస్ట్ డిఫెండర్ 2024. దీని ఆపరేషన్ పేరు, ఎక్సైజ్ పేరు స్టేట్ ఫాస్ట్ డిఫెండర్ 2024. నాటో కోల్డ్ వార్ తర్వాత, సిన్స్ కోల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్టార్ట్ అయింది. కోల్డ్ వార్ అంటే వాళ్ళు ఏమి డైరెక్ట్గా వెళ్ళి కొట్టుకోరు, ఎవరు, అమెరికా మరియు రష్యా, వీళ్ళిద్దరు కొట్టుకోరు. కానీ యాక్చువల్గా ప్రపంచంలో ఏ ఘటన జరిగినా ఎవరు కొట్టుకున్నా వీడి ప్రమేయమే ఖచ్చితంగా ఉంటుంది. సో ముఖ్య కారణం, నేనే ప్రపంచానికి రాజని యుఎస్ఏ, లేదు నేనే ప్రపంచానికి రాజని రష్యా. కొన్ని దేశాలు అమెరికాని బలపరుస్తున్నాయి, కొన్ని దేశాలు రష్యాని బలపరుస్తూ వచ్చినాయి. అల్టిమేట్గా వీడి పక్కకైనా వెళ్ళాలి, వీడి పక్కకైనా వెళ్ళి నిలవబడాలి, ఈ రెండే ఛాన్స్ ప్రపంచ దేశాలకి. ఈ రెండు కాదని మనం నామ్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. విచిత్రమైన జోక్ ఏంటంటే, నామ్లో ఉండే దేశాలు కూడా నామ్లో సభ్యత్వం ఉంటాయి, కానీ అల్టిమేట్గా ఇటు పక్కకో వెళ్తాయి అవి. సరే, ఇది వేరే టాపిక్, సంబంధం లేదు. ఈ కోల్డ్ వార్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్నప్పటి నుంచి ఇంత పెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలే, లార్జెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. సో ఈ పెద్ద మిలిటరీ డ్రిల్ అన్నది 90,000 మంది సైనికులు పాల్గొంటున్నారు. 90,000కే పెద్దదంటామా? ఇక్కడ 90,000తో పెద్దదని కాదు, ఇక చూడు అమెరికా ఎట్లాంటిది పంపిందో. ఇది ఇక్కడ నిలవబడిందంటే దాదాపు 100 ships ఒక్క సెకండ్లో కనుమరుగై చేసేస్తుంది. ఇది ఇక్కడ నేను చెప్పేది, 90,000కే పెద్దదంటామా, 100,000కే పెద్దదంటామా? మన దగ్గర 300,000 మంది ఉన్నారు సైనికులు, దిగారంటే ఫట్ 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 లాడిచ్చేస్తారు. 300,000 కాదు, 30,00,000 మంది ఉన్న ఈ ఒక్క షిప్ చాలు 10 నిమిషాల్లో స్మాష్ చేసి బయటకు వచ్చేస్తుంది. సో అందుకే దీన్ని నాటో బిగిన్స్ లార్జెస్ట్ ఎక్సర్సైజ్ సిన్స్ కోల్డ్ వార్ అని చెప్తున్నాము. సో ఇక్కడ నాటోలో ఉన్న 31 దేశాలు ప్లస్ స్వీడన్, నేను ఒక 1 week బిఫోర్ కూడా నాటో గురించి పూర్తి సమాచారం ఇచ్చాను. అది సమాచారం ఇచ్చిన తర్వాత కరెంట్ రిలేటెడ్గా 3 days బిఫోరు టర్కీ దేశం వాళ్ళు స్వీడన్ నాటోలో చేరటానికి తమ అభ్యంతరం ఎలాంటిది లేదని తెలిపారు. తద్వారా స్వీడన్ కూడా నాటోలో చేరటానికి డోర్స్ ఓపెన్ అయినాయి, కానీ ఇంకా పూర్తి స్థాయి సభ్యత్వం రాలే. ఎందుకు రాలేదు అంటే, టర్కీతో పాటు హంగేరీ అని ఇంకో దేశం ఉంది, హంగేరీ కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒక NOC ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. అది ఇస్తే అప్పుడు స్వీడన్ నాటోలో సభ్యత్వం అవుతుంది. పెద్ద హంగేరీ అన్నది పెద్ద ఇష్యూ కాదు, ఈజీగా ఇచ్చేస్తుంది. అందుకని 31 దేశాలు నాటోలో ప్రస్తుతము ప్లస్ స్వీడన్ కలిసి ఈ ఎక్సర్సైజ్ని చేస్తున్నాయి.
ఆల్మోస్ట్ ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 31 అండి నాటో. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమన్నా అధికారికంగా స్వీడన్ వెళ్తే దాన్ని గుర్తుపెట్టుకుంటారు. సో ప్రస్తుతం గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సీకి అయితే అప్పుడే చేరదు ఇది. ఒకవేళ చేరితే నేను ఎలాగో ఇన్ఫామ్ చేస్తాను, మీకు డౌట్ అక్కర్లేదు. సో 31 కంట్రీస్ ప్లస్ స్వీడన్. సో స్వీడన్ నాటోలో సభ్యత్వానికి టర్కీ అంగీకరించింది, కానీ ఇంకా హంగేరీ అంగీకరించలేదు. ఈ డ్రిల్ ఇప్పుడు ప్రారంభమైంది, ఎప్పటివరకు జరుగుతుంది, రేపా ఎల్లుండా అంటే కాదు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2024 వరకు. అబ్బా, 6 నెలల పాటు మిలిటరీ డ్రిల్ అంటే అది చిన్న విషయం కాదండి. ప్రపంచం ఎక్కడో షేక్ చేయాలన్నది వీళ్ళ ఆలోచన, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇలాంటిదే, ఇంత పెద్దది కాదు కానీ ఇలాంటిదే అన్ని దేశాలు కలిసి రీఫ్రోజర్ ఎక్సర్సైజ్ అని గతంలో 1988 చేసినాయి. బట్ దీనికన్నా కూడా ఇప్పుడు చేస్తున్న ఈ డ్రిల్ అన్నది పెద్దది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నేను యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ డేటాను అంతా తీసుకొని మీకు చెప్తున్నాను. అక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, యుఎస్ రిమైన్స్ ఈ స్టెడ్ ఫాస్ట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యుక్రెయిన్ అండ్ ఇజ్రాయిల్. యుక్రెయిన్ మీద రష్యా అటాక్, ఇజ్రాయిల్ మీద హమాస్, వీళ్ళకి సపోర్ట్గా యుఎస్ అన్నది తాడోపేడో అన్నట్టుగా దిగుతున్నది అని అక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఎక్సర్సైజ్ అన్నది ఇప్పుడు నిన్నో మొన్నో డిసైడ్ చేయలేదు. ఇది కూడా నేను యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచే కలెక్ట్ చేసే డేటా. ది ఎక్సర్సైజ్ ఈజ్ ద ఫస్ట్ లార్జ్ స్కేల్ టెస్ట్ ఆఫ్ అలయన్స్ డిఫెన్స్ ప్లాన్స్. అలయన్స్ ఎన్ని ఉన్నాయి? 31 దేశాలు ఉన్నాయి ప్రస్తుతానికి ప్లస్ స్వీడన్. వీళ్ళ యొక్క డిఫెన్స్ ప్లాన్స్, సో సడన్గా రష్యా అటాక్ చేస్తే ఎలాంటి ప్లాన్ని మనం ఫాలో అవ్వాలి, సో ఆ ప్లాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఫస్ట్ జర్మనీ వెళ్ళిపోవాలా, ఫస్ట్ ఫ్రాన్స్ వెళ్ళాలా, ఫస్ట్ యూకే వెళ్ళాలా, ఫస్ట్ స్వీడన్ పంపాలా, ముందే ఉండిపెట్టాలి, వెనకాల ఎవడుండాలి, మధ్యలో ఎవడుండాలి, త్రిముఖ వ్యూహం ఏంటి, ఇవి ఎగ్జిక్యూట్ ప్లాన్లు గీయటం, ఎగ్జిక్యూట్ చేయటం అన్నది ఇక్కడ సారాంశము. దీనికి సంబంధించి విలీనియస్ లిథూనియాలో, ఒక చిన్న దేశం ఇది, లిథూనియాలో సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో, విలీనియస్ అనే సమ్మిట్లో, ఈ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ గురించి నిర్ణయం తీసుకున్నారు. సో ఇది నాటోకి సంబంధించి 31 కంట్రీస్ ఇక్కడ ఇచ్చాను నేను. క్లియర్, ఇంపార్టెంట్. నాటో బిగిన్స్ లార్జెస్ట్ ఎక్సర్సైజ్, దాని పేరు స్టెడ్ ఫాస్ట్. సెకండ్ పాయింట్, అక్కడ ప్రస్తుతం 31 దేశాలు, స్వీడన్ కలిస్తే 4, 32 దేశాలు అవుతాయి. ఫోర్త్ పాయింట్, స్వీడన్కి టర్కీ అంగీకరించింది, హంగేరి అంగీకరించాలి. ఫిఫ్త్ పాయింట్, యుఎస్ యుక్రెయిన్ అండ్ ఇజ్రాయిల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చింది. సిక్స్త్ పాయింట్, ఈ ఎక్సర్సైజ్ జూన్ వరకు జరుగుతుంది. సెవెంత్ పాయింట్, అండ్ ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇది ఆల్రెడీ లుథియానా దేశంలో విలీనస్ అనే ప్రాంతంలో సమ్మిట్ జరిగింది. 7 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశానికి సంబంధించిన ఇండియాస్ నావీ వాళ్ళు వెరీ లో ఫ్రీక్వెన్సీ విఎల్ఎఫ్ యొక్క కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ని తెలంగాణలో వికారాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది సెకండ్ సచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ స్టేషన్. సో దీని ఏర్పాటు మొత్తం 2027 నాటికి పూర్తి చేయటం జరుగుతుంది. ఇది షిప్స్ కానీ లేదా సబ్మెరైన్స్, నీళ్ళ లోపల ఉండే సబ్మెరైన్స్, వీటికి కావలసిన కమ్యూనికేషన్ సిగ్నల్స్ని అందించటం కోసం ఈ విఎల్ఎఫ్ లో ఫ్రీక్వెన్సీతోటి అందించటం దీని యొక్క ప్రాధాన్యత. సో ఇది సెకండ్ స్టేషన్. ఫస్ట్ స్టేషన్ అన్నది 1990 ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ? తమిళనాడులో. ఏ జిల్లా? తిరునల్వేలి. తిరునల్వేలిలో ఎక్కడ? కట్టబొమ్మన రాడార్ స్టేషన్. సెకండ్ది ఎక్కడ? రాష్ట్రము తెలంగాణ ప్రాంతము అంటే జిల్లా వికారాబాద్లో. ఇది సెకండ్ స్టేషన్. ఇప్పటివరకు ఫస్ట్ స్టేషన్ ద్వారానే మనం సిగ్నల్స్ని ఇస్తున్నాం, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. సో డిఫెన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది 25 ఫిబ్రవరి గ్రూప్ 2కి మాత్రమే ఉపయోగం, తర్వాత ఉపయోగం ఉండదు. బట్ సోషాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా వస్తే రావచ్చు, రెడీగా ఉండటం మంచి దేనికైనా. సో పిఎంఎస్ఎస్వి స్కీమ్ ఇది 1998-99 నుంచి కూడా ఉన్నది.
ఇది 9th class students, 10th class student, 11th class student అండ్ 12th class. మన దగ్గర ఇంటర్మీడియట్ అంటాం ఇది. సాధారణంగా వేరే రాష్ట్రాలు, నార్త్ ఇండియన్స్లో అయితే 11th class, 12th class అని పిలుస్తారు వీటిని. సో వీళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఓబీసీల్లో కానీ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కానీ లేదా డీనోటిఫైడ్ ట్రైబల్స్, ఈ డీనోటిఫైడ్ ట్రైబల్స్ తర్వాత యాడ్ చేశారు, సో డీనోటిఫైడ్ ట్రైబల్స్, వీళ్ళలో పేదవాళ్ళు ఉంటే, పేదవాళ్ళు అంటే ఇక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారము సంవత్సరానికి 2.5 లక్షల కన్నా ఆదాయం ఉన్న తల్లిదండ్రులు అని, అంటే మంత్లీ ఆన్ ఆన్ యావరేజ్ 12,000 వస్తున్నాయి, అంతే కదా, సంవత్సరానికి 20,000 వస్తున్నట్టు, 20,000 వస్తుంటే అంతకన్నా తక్కువ ఆదాయము, 2.5 లక్షల కన్నా సంవత్సర ఆదాయము తక్కువగా ఉంటే వాళ్ళ పిల్లలకి 9వ తరగతి, 10వ తరగతి, 11, 12 తరగతిలో స్కాలర్షిప్ ఇవ్వటం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన పిల్లలకు ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క చోట సంబంధించి 75,000 నుంచి 150,000 వరకు కూడా, అంటే స్కూల్ డ్రెస్సులు కానీ, పుస్తకాలు కానీ, స్కూల్ ఫీజులు కానీ అన్నీ అందజేసే ఇది ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్. సో కేంద్రం ఈ ప్రీ మెట్రిక్ అంటే 9th 10th కి దీనికి సంబంధించి 32 కోట్ల రూపాయలని విడుదల చేసింది. పోస్ట్ మెట్రిక్ ఇంటర్మీడియట్ 11th 12th కి సంబంధించి 387 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. సో ప్రియం యశస్విని స్కీము ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు దీన్ని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ నీతి ఆయోగ్, అగ్రికల్చర్ మినిస్ట్రీ అండ్ ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళు లాంచ్ ఇన్వెస్ట్మెంట్ ఫారం. ఇది ఇన్వెస్ట్మెంట్ ఫారం, ఫారం అంటే ఇదేదో డబ్బా అని, ఈ డబ్బాలో అందరూ వచ్చి డబ్బులు వేస్తారని కాదు, ఇది ఒక ప్లాట్ఫామ్, వేదిక. ఎవరు ఓపెన్ చేస్తున్నారు? ఎఫ్ఏఓ వాళ్ళు. ఎందుకు? నీతి ఆయోగ్ వాళ్ళు అడిగారు. ఒకళ్ళే అడిగారా? కాదు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు అడిగారు. ఎందుకు అడిగారు? ఇదిగో మన దగ్గర అగ్రికల్చర్ అనేది ఉన్నది భారతదేశంలో, ఈ అగ్రికల్చర్ అన్నది ఫర్ అడ్వాన్సింగ్ క్లైమేట్ రిజిలెన్స్ అగ్రి ఫుడ్ సిస్టమ్. అడ్వాన్సింగ్ అంటే ఆధునికత కలిగి ఉన్నది, క్లైమేట్ రిజిలెంట్ అంటే పర్యావరణం నుంచి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఈ అగ్రి ఫుడ్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి కావలసిన డబ్బులని సేకరించుకోవాలి. దానికి ఒక ఫారంని ఏర్పాటు చేసి ఇక్కడ పబ్లిక్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళు టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు వాళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళు కాకుండా ఫార్మర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళెంత కాంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళతో పాటు ఎన్జిఓస్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, ఈ విధంగా అందరూ నేను ఇంత ఇస్తాను నేను ఇంత ఇస్తానే బదులు ఒక ఫారం మీదకి వచ్చి డిస్కస్ చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తే బాగుంటుందని ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని లాంచ్ చేయటం జరిగింది. పేరులోనే ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఫారం ఇది, ఫర్ అడ్వాన్సింగ్ క్లైమేట్ అంటే చాలా రకాలు వస్తాయి కదండి, వాటన్నిటి నుంచి అందే సహాయం కావాలి. ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఈ మూడు కలిసినాయి. ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఫర్ అడ్వాన్సింగ్ క్లైమేట్ రిజిలెంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్. ఇక్కడ క్లైమేట్ రిజిలెంట్ అగ్రికల్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, డిజిటల్ సొల్యూషన్స్, ఫోన్ ద్వారా ఇగో బాబు పంట బాగాలేదు, పురుగులు వస్తున్నాయి అని చెప్పటం, లేదా తుఫాన్లు వస్తాయి నీ పంట జాగ్రత్తగా, ఇట్లాంటివన్నీ డిజిటల్ సొల్యూషన్స్. ఎక్కడ అమ్ముతారు అవి వాటితో సహా, ఫైనాన్సింగ్ క్లైమేట్ రిజిలెంట్ అగ్రో ఫుడ్ సిస్టమ్, ఫైనాన్సింగ్ క్లైమేట్ ఫైనాన్సింగ్కి అందజేయటం. డబ్బులు కావాలి, ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉన్నదే ఇక్కడ నేను చెప్తున్నవన్నీ. క్లైమేట్ రెసిలెంట్ వాల్యూ చైన్స్, వాల్యూ చైన్ అన్నది రైతుకి అందే ఇన్పుట్స్, విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ నుంచి రైతు పంట వేస్తే ఆ పంట కన్స్యూమర్ వరకు వెళ్ళి చేరే మొత్తం చైన్ని వాల్యూ చైన్ అంటాం. సో ఈ వాల్యూ చైన్ అంతా కూడా పరిరక్షించుకోవాలి మనం. దానికి ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్పుట్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా అవే. జెండర్ అండ్ సోషల్ ఇంక్లూజన్, ఇక్కడ కూడా మహిళలు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ చేర్చుకునే విధంగా జెండర్ అండ్ సోషల్ ఇంక్లూజన్ ఒక ఫారం డిస్కషన్ ఇది.
నైన్త్ పాయింట్. టెన్త్ పాయింట్ పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు. ఈ 25 ఫిబ్రవరికి ఇంపార్టెంటే, దాని తర్వాత కూడా ఇంపార్టెంటే. సో పద్మ భారతరత్న అన్నిటికన్నా పెద్ద అవార్డు, దాని తర్వాత అవార్డు పద్మవిభూషణ్. పద్మలో 3 అవార్డ్స్ ఉంటాయి, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. పద్మవిభూషణ్ అనేది భారతరత్న తర్వాత అతిపెద్ద అవార్డుగా దేశంలో పరిగణిస్తాం. సో ఈసారి పద్మవిభూషణ్ అనేది మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి ఇద్దరికి ఇచ్చారు, వెంకయ్యనాయుడు గారికి మరియు చిరంజీవి గారికి, ఇద్దరికి రావటం జరిగింది పద్మ విభూషణ్ని. మొత్తం ఈసారి పద్మవిభూషణ్ని 5 గురికి ఇవ్వటం జరిగింది. సో 5 గురు పేర్లు వైజయంతి మాల, ఈవిడ ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చింది, చిరంజీవి ఆంధ్రప్రదేశ్, వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్, బిందేశ్వర్ పాఠక్ బీహార్ నుంచి సోషల్ వర్కు, పద్మసుబ్రహ్మణ్యం తమిళనాడు నుంచి. 1, 2, 3, 3 ఆర్ట్స్ నుంచి వచ్చినాయి. ఒకరు వెంకయ్యనాయుడు గారు పబ్లిక్ అఫైర్స్లు, బిందేశ్వర్ పాఠక్ సోషల్ వర్క్. 5 గురికి పద్మ విభూషణ్స్ వచ్చినాయి. వీళ్ళ పేర్లు, వీళ్ళ యొక్క ఫీల్డు ఇంపార్టెంటు, వీళ్ళ యొక్క స్టేట్ ఇంపార్టెంట్ పద్మ విభూషణ్. తర్వాత పద్మభూషణ్, దాని తర్వాత లైన్లో వచ్చేది పద్మభూషణ్. సో పద్మభూషణ్ ఇక్కడ 17 మందికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా నేను ఎతికాను, మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు రాష్ట్రం ఎక్కడా కనబడలేదు. పద్మ మీకు ఏమైనా కనిపిస్తే గుర్తుపెట్టుకోండి. కేరళ, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, తైవాను, మహారాష్ట్ర, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, లడక్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఈ 17లో ఎక్కడ నాకు తెలుగు కనబడలేదు. ఏపీఆర్ తెలంగాణ అంటే పద్మభూషణ్ ఈసారి తెలుగుకి రాలే. ఇక మిగిలింది పద్మశ్రీ అవార్డు. చాలామందికి ఇస్తారు పద్మశ్రీలు. 110 వరకు పద్మశ్రీలు ఇచ్చారు, 17 మంది పద్మభూషణ్ ఇచ్చారు, 5 గురికి పద్మ విభూషణ్. ఇంకో పద్మ విభూషణ్లో వైజయంతిమాల, ఈ సుబ్రహ్మణ్యం గారు, బిందేశ్వర్ పాఠక్ వీళ్ళ 3 ముగ్గురు. ఇక పద్మభూషణ్లు, పద్మభూషణ్లో విజయకాంత్ తమిళనాడు, ఉషా ఉతప్ సింగర్ తెలిసిన ఆవిడే మనందరికీ, ఈయన మిథున్ చక్రవర్తి డ్యాన్స్ కింగర్ అంటారు ఇతన్ని. ఇంకా పద్మశ్రీ ఉమామహేశ్వరి గారికి, వీళ్ళందరూ కూడా విఠలాచార్య, కొండప్ప, నాన్ సమ్మయ్య, ఆనందాచారి, ఇవన్నీ ఒకసారి న్యూస్ పేపర్లో అక్కడి నుంచైనా వీళ్ళ డీటెయిల్స్ని కాస్త రెడీ చేసి పెట్టుకోండి. మామూలుగా మీకు తెలిసిన వాళ్ళే, రెగ్యులర్గా పేర్లు వింటూ ఉంటారు, మీరు ఎక్కువ కమ్యూనికేషన్లో వెళ్తూ ఉంటారని కాదు, న్యూస్ పేపర్తో ఉంటారు కాబట్టి. సో ఈరోజు మనం దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాం. సో అన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ గ్రూప్ 1 టీఎస్పిఎస్సి త్వరలో వచ్చేస్తుంది, దానికి సిద్ధంగా ఉండండి. సో వన్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ప్లాన్లు చేసుకుందాం. ఏపీపిఎస్సి గ్రూప్ 2 రివిజన్స్ని బాగా పెంచండి, మంచి అవకాశము. సో బాగా చదవండి, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.